టీడీపీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య ఆకస్మిక మృతితో అవనిగడ్డలో ఉప ఎన్నిక జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే ఈ పరిణామం జరగడంతో ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల బరిలో బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరిప్రసాద్ ను టీడీపీ రంగంలోకి దించుతోంది. ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దించొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలోనే కోరారు. దీంతో అవనిగడ్డ బరిలో అభ్యర్థిని దింపకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. బ్రాహ్మణయ్య మీద ఉన్న గౌరవంతోనే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దింపడలేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికలు మరో 7 నెలల సమయం మాత్రమే ఉన్నందున పార్టీలు అభ్యర్థులను బరిలో దించేందుకు ఆసక్తిని చూపడం లేదు. దీంతో అవనిగడ్డ ఎన్నిక లాంఛనమే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించింది. ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీకి దింపడం లేదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ కూడా రాశారు. దీంతో బ్రాహ్మణయ్య కుమారుడు హరిబాబు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మొత్తానికి ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్థులను పోటీకి నిలబెట్టకపోవడంతో బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరిప్రసాద్ గెలుపు లాంఛనం కానుంది.